తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. సన్నిహిత వర్గం, సహచర వర్గం ఎవరైతే ఉన్నారో వాడు అన్ని విధాలుగా తోడు నిండుగా నిలుస్తారు, అండదండగా నిలుస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యపై విషయంలో కొద్దిగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్ల కొద్దిపాటి ఇబ్బందుల్ని మీరు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల, ఉచ్చ శిస్తులో ఉన్నటువంటి గురువు వల్ల ఆర్థిక పరమైన విషయాల్లో లబ్ధి పొందుతారు. కొనుగోలు అమ్మకాల విషయాల్లో కానివ్వండి, స్థిరాస్తుల విషయంలో కానివ్వండి ఆకస్మికంగా కలిసి వస్తాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఎందుకు పనికిరావని చెప్పి మీరు భావించిన బద్దెన భూములు మంచి రేటు పలుకుతాయి. ఆర్థికంగా మీ యొక్క స్థితి మారినప్పటికి కూడాను మీరు అహంకారం మాత్రం రాదు. సంతాన విషయం మీదనే ఎక్కువ దృష్టి సారిస్తారు. మరో ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు, వంశానికి ముఖ్యమైనటువంటి సంతానం వాళ్ళు సక్రమంగా నడుస్తున్నారా లేదా, వాళ్ళ విద్యా బుద్ధులు ఏంటి, వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనే దాని మీదనే ఎక్కువగా దృష్టి సారిస్తారు. వాళ్ళ పురోగతి బాగుంటుంది. ఇది మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. ఏది ఏమైనా ప్రతి పని కూడాను ఆచి చూచి ఆలోచించి మీరు చేయడం అనేది జరుగుతుంది. గుడ్డెత్తు చేలో పడ్డట్టుగా ఏదో చేసుకుంటూ పోవడం కాకుండా ఈ పని చేయడం వల్ల ప్రస్తుతం లాభం ఏంటి, భవిష్యత్తులో వచ్చేటువంటి లాభం ఏంటి, లేకపోతే నష్టం ఏంటి, ఈ విషయాలని బేరీజు వేసుకుని మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. మేధావిగా మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతుల్ని మీరు నిలబెట్టుకోగలుగుతారు. రాజకీయ పరమైనటువంటి వ్యూహాలు లాభిస్తాయి. కోర్టు పరమైన వ్యవహారాల్లో కొంత వ్యతిరేక వాతావరణం గోచరిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడాను ఇతరుల మీద ఆధారపడకుండా మనకే మనమే మన కార్యక్రమాల్ని విజయవంతం చేసుకోవాలి అనే ధోరణిలో వెళ్తారు. వ్యాపారపరమైన విషయాల్లో కూడాను లాభాలు బాగుంటాయి. నూతనమైనటువంటి సంస్థల్ని, నూతనమైనటువంటి బ్రాంచ్ని ఏర్పాటు చేయగలుగుతారు. నమ్మక ద్రోహం చేస్తున్నటువంటి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిత్యంగా వెళ్ళగొట్టడం అనేది జరుగుతుంది. క్రిమినల్ కేసులకి, సివిల్ కేసులకు కూడాను మీరు సిద్ధపడటం అనేది జరుగుతుంది. ఈ కన్యారాశి వారికి మెరూన్ కలర్ చాలా బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు వెళ్ళండి, సానుకూల ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా సిద్ధగంధంతో, ఈ సిద్ధగంధంలో లక్ష్మీ మారేడు, విష్ణు మారేడు, శివ మారేడు అనేటువంటి మూడు రకాలైనటువంటి మారేడు వృక్షాల యొక్క పొడి కలుస్తుంది. దేవదారు గంధము మామూలుగా ఈ దేవదారు గంధము, అదేవిధంగా గంధం చక్ర యొక్క పొడి కూడా అందులో కలుస్తుంది. ఇది చాలా విశిష్టమైంది. దీంతో పరమేశ్వరికి అభిషేకం చేసినా, మరే దేవతకి దేవుడికి అభిషేకం చేసినా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చాలా అత్యున్నతమైనటువంటి, చాలా అద్భుతమైనటువంటి, మహిమాన్వితమైనటువంటి ఈ మారేడు చెట్ల నుంచి తీసినటువంటి ఈ యొక్క గంధం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. దీంతో అభిషేకం చేసుకోవచ్చు. దాన్ని, గంధాన్ని ధరించడం వల్ల మరింత మేలు జరుగుతుంది, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది, పూజా కార్యక్రమాలు సాఫల్యమయ్యాయి అనేటువంటి ఒక సంతోషం కూడా మనసులో కలుగుతుంది. కనుక ఈ సిద్ధగంధంతో అభిషేకం చేయమని మీకు అందరికి సూచిస్తున్నాను. అదేవిధంగా ఈ నెల 15వ తేదీన అఘోర పాశుపతి చేయించండి. దీనివల్ల పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది, నవగ్రహాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా శనివల్ల వచ్చేటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవి నివారణ అవుతాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. జీవితంలో మంచి పురోగతి కలుగుతుంది.